ఆ రోజాకి మాట్లాడుతుంది మొన్న చూశాను టీవీలో ఆమెకి ఏముందని నాలెడ్జ్ ఋషికొండ గురించి ఏం తెలుసండి ఋషికొండ మీద కడితే తప్పేడు అంటది ముఖ్యమంత్రి గారు ఋషికొండ మీద ఇల్లు కడితే తప్పేంటి అని మాట్లాడుతుంది మొన్న ఏంటమ్మా నీకు తెలుసు నీకున్న నాలెడ్జ్ ఏంటి ఇది మంత్రి అయ్యో స్టేజ్ మీద డ్యాన్సులు వేసుకున్నావు వేసుకో అంతేకాని పనికిరాని మాటలు మాట్లాడి ప్రజలను ఇబ్బంది పెట్టకు ఇది తప్పు వెంకటేశ్వర స్వామి గుడి కొండ మీద కట్టలేదా సమాచారం గుడి కొండ మీద కట్టలేదా అన్నవరం స్వామి గుడి కొండ మీద లేదా దుర్గమ్మ గుడి కొండ మీద లేదా ఋషికొండ మీద ముఖ్యమంత్రి కడితే తప్పు ఏంటి అంటది దానికి దీనికి పోలికేటమ్మా బుర్ర ఉందా నీకు బుర్ర ఉందని అడుగుతున్నాను నేను ఈవేళ ఎవడమ్మా నీకు మంత్రి ఇచ్చింది పనికి మాలవాడు ఆ మాటలేంటమ్మా ఋషికొండ అంటే నువ్వేమనుకుంటున్నావు తెలుసా నీకు ఋషికొండ అంటే విశాఖపట్నానికి ఒక కవచం లాంటిది ప్రొటెక్షన్ విశాఖపట్నం సిటీకి ప్రొటెక్షన్ ఋషికొండ అంటే మన ఉద్యుత్ తుఫాన్ వచ్చింది గతంలో ఆ ఋషికొండ లేకపోతే విశాఖపట్నం సిటీ లేదు అంత తుఫాన్ పెద్ద తుఫాన్ వచ్చింది ఆ ఋషికొండ లేకపోతే సిటీ మొత్తం స్మాష్ అయిపోయేది ఆ తుఫాన్ వచ్చి ఋషికొండను కొట్టి మళ్ళీ వెనక్కి టర్న్ అయ్యింది అంత ప్రొటెక్షన్ ఇచ్చింది ఋషికొండ అటువంటి ఋషికొండని బోడుగుడు చేస్తారా తవ్వేస్తారా కోర్టు ఆర్డర్ని కూడా లెక్క చేయకుండా మీ ఇష్టం చేసుకుంటారా మళ్ళీ పెద్ద కప్పులు మాట్లాడతారా నేను ఈవేళ మనం చేస్తాను ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మూడు జిల్లా ఆ జిల్లాలలో మంచి నాయకులు ఉన్నారు అన్ని పార్టీలు ఉన్నారు మీ పార్టీలు కూడా మంచి నాయకులు బొత్స సత్యబాబు ఉన్నారు ధర్మాన ప్రసాద్ సీనియర్ నాయకులు ఉన్నారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారండి మీరు మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మా ప్రాంతంలో ఇంత దోపిడీ జరుగుతుందని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇది మీ ప్రాంతం కాదా ఆ ప్రజాంతం మీకు ఓట్లేయలేదా మరి ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు సత్యబాబు గారు ధర్మాన ప్రసాద్ గారు తప్పండి పదవులు ఉంటాయి పోతాయి రాజకీయాలు ఉంటాయి పోతాయి మనం ఉంటాం పోతాం పోయిన తర్వాత చరిత్రలో హీనులుగా మిగిలిపోవద్దు సత్యబాబు గారు ఇప్పటికీ పెద్ద తప్పు చేశారు గతంలో గతంలో ఓక్స్ వ్యాగన్ కార్లు ఫ్యాక్టరీ విశాఖపట్నంకి వస్తే నీ లంచం అడగడం వల్ల నువ్వు లంచాలు అడగడం వల్ల జర్మన్ కంపెనీ పెద్ద కంపెనీ విశాఖపట్నం చెల్లిపోయారు ఆ రోజు ఆ కంపెనీ వచ్చుంటే విశాఖపట్నం పరిస్థితి ఎంత బాగుండేదండి ఆ తప్పు మీరే చేశారు మళ్ళీ ఈ రోజు తప్పు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తారని నీకు తెలుసు ఒక సీనియర్ మంత్రిగా అతన్ని అడగకుండా మౌనంగా ఉన్నావు చాలా పొరపాటు చరిత్రను మిమ్మల్ని క్షమించదని కూడా ఈ సందర్భంలో చేస్తాను అలాగే విశాఖపట్నం మేధావ్ వర్గానికి రిటైర్డ్ ఆఫీసర్లు అందరికీ కూడా రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు చాలా మంది సెటిల్ అయ్యారు ఇక్కడ మేధావ్ వర్గాన్ని అందరికి కూడా నమస్కారం రిక్వెస్ట్ చేస్తానండి విశాఖపట్నానికి అన్యాయం జరుగుతుంది పెద్దలు వచ్చి బయటకు వచ్చి మాట్లాడండి మేము మాట్లాడితే రాజకీయం అంటున్నారు మీలాంటి పెద్దలు మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకుంటారు దయించి అందరూ బయటికి రండి ఈ రాష్ట్రాన్ని కాపాడండి ఉత్తరాంధ్ర జిల్లాలను కాపాడండి మన ప్రజలకి అండగా నిలవనని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ బొత్స సత్యబాబు గారు ధర్మాన ప్రసాద్ గారు ఒకటే చెప్తాను ఈవేళ మేము ఇంత ముందులాగా ఊరుకునే ప్రసక్తి లేదు ఒక ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు అయిన వెంటనే ఆ ఋషికొండ మీద కడుతున్నటువంటి ఆ బిల్డింగ్ ఏది ఉందో మొదట రెండు మూడు నెలల్లోనే పడగొడతాం.